రామకృష్ణ శర్మ గారు, మరి అంటే ఈ సంకష్ట గణపతికి ప్రీతికరమైనవి ఏంటి? అదే స్వామివారు చెప్పినట్టుగా అష్టద్రవ్యాలు స్వామివారికి చాలా ఇష్టము. అవి మనం సమర్పిస్తే చాలా మంచిది. అందరికీ ఈ కాలంలో హవనం చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ రోజు బ్రాహ్మణ్ణి పిలుచుకోవాలి, ఇంట్లో హోమం చేయాలంటే చాలా అంటే ఖర్చుతో కూడుకున్న పని. అందుకు అంటే అదే సేమ్ విశేషమైన ఫలితం రావాలనుకుంటే మనకు గణపతికి ఎన్నో అద్భుతమైన స్తోత్రాలు ఉన్నాయి. అందులో ఆదిశంకర భగవత్పాదులు గారు చెప్పిన గణేష పంచచామర స్తోత్రం, ముదాకరార్థమోదకం అనే స్తోత్రాన్ని కనుక ఆ రోజు పఠిస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాగే గణపతి అష్టోత్తరం ఉంటుంది, ఆ ఓం అని చెప్తాము, ముందుగా ప్రణవము తర్వాత నమః అనే నామం చెప్తాము. అయితే ముందుగా ఓం తర్వాత గణపతి ప్రీతికరమైన గం అనే నామాన్ని చెప్తే, అంటే ముందు ఓం గం గణపతయే నమః, ఓం గం విఘ్నరాజాయ నమః ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా విశేషమైన ఫలితాన్ని మనం ఆ రోజు తొందరగా సిద్ధిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే గురుగారు, అంటే సంకష్టహర చతుర్థి నాడు అంటే ప్రతి మాసంలో ఒక ప్రత్యేక ఫలితం ఉంటుంది అంటారు, దాని గురించి తెలియజేస్తారు. 12 మాసాలలో కూడా ఒక్కొక్క మాసం నాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వలన ఒక్కొక్క విశిష్టమైనటువంటి ఫలితాన్ని మనకి గణేష పురాణం తెలియజేస్తూ వస్తున్నది. దాన్ని అనుసరించి మొట్టమొదటిగా చైత్రమాసం నాడు చేసేటువంటి ఈ వ్రతాచరణ వలన నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది అని అన్నారు. అలానే వైశాఖ మాసంలో ఈ వ్రతాచరణ చేయడం వలన శత్రునాశనం కలుగుతుంది, అంతేకాక ఐశ్వర్యం ఏదైతే మనం కోరుకుంటున్నామో అంటే నశించకుండా స్థిరంగా కొన్ని తరాల వరకు కూడా నిలబడేటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉంటుందో అది సిద్ధిస్తుంది అని చెప్పారు. జ్యేష్ఠమాసంలో చేసేటువంటి ఈ వ్రతాచరణ వలన ఇంటి నుంచి తప్పిపోయినటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక తిరిగి మళ్ళీ వాళ్ళు చేరతారు అన్నారు. అంటే అడిగి ఇంట్లో నుంచి పిల్లలు వెళ్ళిపోయారు, లేకపోతే ఏదైనా కారణాలు వచ్చినాయి, మళ్ళా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఎవరన్నా ఉన్నారు వారు కూడా ఈ వ్రత ప్రభావం చేత ఆ రోజున మళ్ళీ తిరిగి కలవడానికి అవకాశాలు ఉంటాయని దీనికి ఫలశ్రుతిని తెలియజేశారు. అలానే ఆషాఢ మాసంలో ఈ వ్రతం చేయటం వలన సంపద అచంచలత్వాన్ని వీడి అంటే చంచలత్వాన్ని వీడి అచంచలంగా నిలబడుతుంది, అంటే స్థిరమైనటువంటి లక్ష్మీ సంపద కలుగుతుంది, మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేరుతాయని అన్నారు. శ్రావణ మాసంలో ఈ వ్రతాచరణ చేసినట్లయితే కనుక విద్య లభిస్తుంది, ధనము లభిస్తుంది అని అన్నారు. కనుక విద్యార్థులకు కూడా ఆ రోజు ఈ వ్రతార్థన చేయడం అనేది చాలా విశేషం. ఎల్ల విద్యలకు వజ్జయి ఉండేది ఓయి గణాధిప నీకు వ్రొక్కేదన్ అని మనం చెప్పుకుంటున్నట్టుగా అసలు సమస్తమైనటువంటి విద్యలకు కూడా ఆదిదైవం గణపతి, ఎందుకంటే బుద్ధికి అధిష్టాన దేవత, ఆయన అనుగ్రహిస్తేనే స్ఫురణ శక్తి అనేటువంటిది మనకు లభిస్తుంది. కనుక ఆ రోజున చేసేటువంటి దాని వలన విద్యా ధనములు మనకు లభిస్తాయి. ఇది చాలా ప్రధానమైనటువంటిది కూడా శ్రవణ మాసంలో చేసేటువంటి సంకష్టహర చతుర్థి వ్రతము. అలానే భాద్రద మాసంలో చేసేటువంటి దాని వలన కీర్తి యశస్సు లభిస్తాయని చెప్పారు. ఇక ఆశ్వీజ మాసంలో చేసేటువంటి వ్రత ప్రభావం చేత విజయము ఉన్నత పదవి లభిస్తాయనన్నారు. కార్తీక మాసంలో చేసేటువంటి ఈ వ్రత ప్రభావం కారణం చేత అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం కలుగుతుందని అన్నారు. అంటే ఈ మాసంలో చేసేటువంటి రేపటి రోజున చేసేటువంటి సంకష్టహర చతుర్థి వ్రతం వలన విజయం కలుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి, ఉన్నత పదవి. కనుక ప్రమోషన్స్ కోరుకునేటువంటి వారందరూ కూడా రేపు ఈ వ్రతాన్ని ఆచరణ చేయడం అనేది మంచిది. అలానే రాబోయేటువంటి కార్తీక మాసంలో ఈ వ్రతం చేసినట్లయితే కనుక సహస్ర అశ్వమేధ యాగ ఫలం, అనేకమైనటువంటి అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యాన్ని వాళ్ళు పొందుతారు. మార్గశిర మాసంలో సాక్షాత్ ఈ వ్రతాన్ని ఆంజనేయ స్వామి వారే చేశారు. ఆంజనేయ స్వామి వ్రతం చేసినటువంటి కారణం చేతనే సముద్ర తరణం చేయగలిగాడు, లంకకి చేరగలిగాడు అని చెప్పని ఆ మాసానికి సంబంధించినటువంటి వ్రతగతి మనకి తెలియజేస్తున్నది. కనుక మనోభీష్ట సిద్ధి కలుగుతుంది. పుష్యమాసంలో ఈ వ్రతం చేసినట్లయితే కనుక విపరీతమైనటువంటి కష్టములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయని అన్నారు. ఇంద్రుడు మొదలైనటువంటి వారందరూ కూడా ఈ మాసంలోనే ఈ వ్రతాన్ని ఆచరణ చేశారు అని చెప్పని దీని గురించి తెలియజేశారు. అలానే ఇక మాఘమాసం, శ్రావణ మాసం తర్వాత ఈ సంకష్టహర చతుర్థి వ్రతానికి సంబంధించినటువంటి అత్యంత విశిష్టమైనటువంటి మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో ఖచ్చితంగా స్వామివారి యొక్క ఈ వ్రతాన్ని చేసి నువ్వులతో చేసినటువంటి ఉండలను స్వామికి నివేదన చేయాలి అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నియమం ఉంది వ్రతాచరణ చేసేటువంటి వారందరికీ కూడా. ఆ మాసంలో ఈ వ్రతాచరణ చేయడం వలన అస్వస్థతగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఆరోగ్యం చేకూరుతుంది. అంతేగాక ఎవరైతే సంతానం ఇదమిద్ధంగా ఎదుగుదల లేదు, వాళ్ళు ఉన్నతిలోకి రాలేకపోతున్నా అనుకున్నారు, వారి తల్లిదండ్రులు కూడా ఈ వ్రతాచరణ చేయడం వలన ఆ మాసంలో వారికి ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగుతాయని చెప్పారు. ఇక పాల్గొన మాసంలో చిట్టచివరదైనటువంటిది, ఈ మాసంలో ఈ వ్రతాచరణ చేయడం వలన దారిద్ర్య శమనం కలుగుతుంది అని చెప్పని
ఒక్కొక్క మాసంలో ఈ వ్రతాచరణ చేయటం వలన ఒక్కొక్క ఫలితాన్ని చెప్పారు. కనుక సంపూర్ణంగా ఒక సంవత్సర కాలమైనా సరే కనీసం ఈ వ్రతాచరణ చేసినట్లయితే ఇందులో మనకి ఏదో చెప్పండి అన్ని కావాల్సినవి, కనుక అన్నింటినీ కూడా మనం పొందడానికి గాని అవకాశాలు ఏర్పడతాయి అని చెప్పని దీన్ని బట్టి మనం నిర్ణయం చేసుకోవచ్చు. చాలా చక్కగా